గాంధీభవన్లో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ గందరగోళానికి దారితీసింది. టీసీసీ డెలిగేట్ కార్డ్స్ ఇచ్చిన వారికి కాకుండా ఇతరులకు ఓటు హక్కు కల్పించడంతో పోలింగ్ రసాబాసగా మారింది. ఓటింగ్ లిస్టుకి పోలింగ్ లిస్టుకి వ్యత్యాసం ఉండడంతో నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ, డెలిగేట్స్ జాబితా అవకతవకలపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో చాలామంది కొత్త డెలిగేట్స్ ఉన్నారని, ఎవరిని అడిగి కొత్త వారికి డెలిగేట్స్ జాబితాలో చోటు కల్పించాలని జాబితా కమిటీలోని ఏపీఆర్ఓని ప్రశ్నించారు. ఇదే సమయంలో డెలిగేట్స్ జాబితాలో అవకతవకలు జరిగాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ డెలిగేట్స్ అవకతవకలపై ఏఐసీసీ ఎన్నికల అథారిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఎంపీ ఉత్తమ్. ఇదిలా ఉంటే పార్టీకి రాజీనామా చేసిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచెన్ గారి లక్ష్మారెడ్డి పేరు ఓటర్ జాబితాలో ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనగామ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాసరెడ్డిలకు డెలిగేట్స్ కార్డ్స్ ఉన్నప్పటికీ శ్రీనివాసరెడ్డికి కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి పీఆర్ఓ ఓటింగ్ అవకాశం కల్పించారు. మరోవైపు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సీనియర్ నేత సంజీవరెడ్డికి డెలిగేట్ కార్డ్ ఇచ్చినప్పటికీ మరో నేతకు ఓటేసే అవకాశం కల్పించి చివరి నిమిషంలో సంజీవారెడ్డి పేరు తొలగించడంపై వివాదాస్పదంగా మారింది. దీనిపై సంజీవారెడ్డి శ్రీనివాసరెడ్డిలకు మద్దతుగా మాజీ మంత్రులు పొన్నాల దామోదర రాజనరసింహ గాంధీభవన్ మెట్లపైనే నిరసన తెలిపారు. పీసీసీ కార్డ్స్ ఇచ్చి ఓటు వేయడానికి ఎందుకు అవకాశం ఇవ్వలేదో పీఆర్ఓ సమాధానం చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. చాలా రోజుల తర్వాత గాంధీభవన్కు వచ్చిన కొమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మునుగోడు ప్రచారానికి వెళ్లేది లేదని, ఎస్పీలు ఉండగా హోంగార్డులు ప్రచారానికి వచ్చి ఏం చేస్తారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. 100 కేసులైనా ఎదుర్కొంటా కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తా అని చెప్పిన వ్యక్తులే ప్రచారం చేసుకోవాలన్నారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి. మరోవైపు కొత్త వారికి అవకాశం ఇవ్వడం పట్ల కొమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందు నుండి పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఓటు వేయడానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఏఐసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఓటర్ లిస్టుకి పీసీసీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఏఐసీసీ ఎన్నికల డెలిగేట్స్ లిస్ట్ అంతా పైనుండే వస్తుందన్నారు. వాళ్ళిచ్చిన లిస్టు ప్రకారమే ఓటింగ్ జరిగిందని తెలిపారు. తాను ఇన్వాల్వ్ కాలేదని, తాను కూడా ఒక ఓటర్ను మాత్రమేనని, తన ఓటు తానే వేశానని అన్నారు. అర్హత లేని వారికి ఇచ్చారని భావిస్తే ఏఐసీసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. మొత్తం టీపీసీసీ నుంచి 238 మందికి ఓటు హక్కు ఉండగా 228 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, ఇనుగాల వెంకటరామరెడ్డితో పాటు ఒకరిద్దరు నేతలు ఓటు వేయలేదు. పొన్నం ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి ఢిల్లీలో ఓటు వేయగా, అర్కర వేణుగోపాల్ లక్షద్వీప్లో ఓటు వేశారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో ఉన్న ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు కర్ణాటకలో ఓటు వేశారు. మొత్తానికి ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలతో టీ కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే పీసీసీ డెలిగేట్ లిస్టులో అవకతవకలపై సీనియర్ నేతల ఫిర్యాదు ఏ మేరకు స్పందన వస్తుందో చూడాలి మరి.